Hi friends, welcome to our channel. Ee roju manam ee video lo latest health benefits gurinchi telusukundam. Chaala mandiki shariram anedi assalu balanga undadandi. Ee pani chesina alisipovatam, koorchunna gaani paiki levalekapovatam, nilabadda poorthiga alisipovatam, musali vaallaki elanti energy undakapovatam vantivi jarugutu unnai. Alanti vaaru ippudu cheppaboye ee chitka try chesthe elanti problems raakunda untayi, chakkaga energy untundi. Ee chitka kosam manaki tarachuga dorike పదార్థం సగ్గుబియ్యం, వీటిని కర్ర పెండలాలు వాటితో తయారు చేస్తారు. మనం ఎక్కువగా సగ్గుబియ్యాన్ని పాయసం, ఉప్మా తయారు చేసుకొని తింటాం, కానీ వీటిలో చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని బాగా శుభ్రం చేసి 2 గంటల సేపు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత గిన్నెలో కొన్ని పాలు వేసుకుని స్టవ్ వెలిగించి ఆ పాలని మరిగించాలి. ఆ తర్వాత అందులో తీపి కోసం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. పాలలో డయాబెటీస్ ఉన్నవారు ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి, అంతే, షుగర్ వద్దు. ఎక్కువగా తీపి తినకుండా ఉంటే మంచిది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్, మిగతా ఏ ఎఫెక్టు రాకుండా. ఆ తర్వాత ఆ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి బాగా మరిగించండి. మళ్ళీ వీటిని తర్వాత గ్లాస్లో వేసుకుని తాగితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనర్జీ లేకపోయినా, అలాగే అలసిపోయినా వీటిని వాడటం వల్ల మీకు శక్తి లభిస్తుంది, అలాగే హెల్తీగా ఉంటారు. వీటిని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే ఒక ఫుడ్ తీసుకున్నట్టే ఉంటుంది, చాలా మంచిది. సో రెగ్యులర్గా దీన్ని ఈ టిప్ని ఫాలో అవుతూ ఉండండి, చక్కగా ఎనర్జీ వస్తుంది సగ్గుబియ్యం వల్ల. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ అండ్ మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.